అదానీ గ్రూప్ వర్సెస్ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వార్ కంటిన్యూ అవుతుంది. తప్పు చేశావు అదాని అంటూ హిండెన్బర్గ్ తన స్టాండ్పై ఉంది. ఇది భారత్పై దాడి అంటూ అదానీ గ్రూప్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తాము అడిగింది ఒకటైతే అదానీ గ్రూప్ చెప్పేది మరొకటి అంటోంది. వివరణ సరిగా ఇవ్వకపోతుండటంతో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్లు నేల చూపులే చూస్తున్నాయి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? లెట్స్ వాచ్ ది స్టోరీ. షేర్లలో గ్యాంబ్లింగ్, అకౌంటింగ్ మోసాలు, ఫైనల్గా ఫుల్ ప్రాఫిట్స్. కంపెనీల మూలాలు అంతంతే, పేరు మాత్రం ఆకాశంలో. ఇవెక్కడి కంపెనీలంటూ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ జనవరి 24న అదానీ గ్రూప్కు 88 సూటి ప్రశ్నల్ని సంధించింది. అవన్నీ టఫ్ క్వశ్చన్సే. నాటి నుంచి అదానీ సామ్రాజ్యం షేక్ అవుతోంది, అలజడి కంటిన్యూ అవుతోంది. హిండెన్బర్గ్ ఫోబియా నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్ 413 పేజీలతో లేటెస్ట్గా జవాబిచ్చేందుకు ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే హిండెన్బర్గ్ ప్రశ్నించింది ఒకటైతే అదానీ గ్రూప్ జవాబిచ్చింది మరొకటి. అవును, తాము అడిగిన ప్రశ్నలకు కాకుండా ఏవేవో చెబుతూ వస్తున్నారన్నది హిండెన్బర్గ్ రీసెర్చ్ వాదన. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు అదానీ గ్రూప్ చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇప్పటికే సంపద భారీగా కరిగిపోయింది. ఎంతలా అంటే పాకిస్తాన్ ఒక 7 నెలలు కూర్చుని తినేంతగా. అవును, మీరు విన్నది నిజమే. మరింత డౌన్ఫాల్ని కంట్రోల్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ 413 పేజీలతో కౌంటర్ ఇచ్చింది. కానీ 88 ప్రశ్నలకు 88 జవాబులు ఇస్తే సరిపోయేది. కానీ అలా జరగలేదు. అటువైపు ఉన్న సంస్థ కూడా ఏమాత్రం తగ్గేది లేదంటోంది. అంతకు మించి కౌంటర్ ఇచ్చింది. అసలు అదానీ గ్రూప్ ఏం జవాబు చెప్పిందో చూద్దాం. హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణలు కేవలం తమ కంపెనీపై మాత్రమే చేసిన దాడి కాదని, భారత్పై అని అదానీ గ్రూప్ జవాబిచ్చింది. దేశాభివృద్ధికి పాటుపడుతున్న సంస్థలపై దురుద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణలన్నీ అబద్ధమే అని, తప్పుడు రిపోర్ట్తో తమ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పడగొట్టి హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా లాభపడాలని చూస్తోందంది అదానీ గ్రూప్. ఇది దేశం స్వాతంత్రం, సమగ్రత, నాణ్యత, ఆర్థిక వృద్ధిపై దాడి అంటూ జవాబిచ్చింది. అంతేకాదు, హిండెన్బర్గ్కు అసలు క్రెడిబిలిటీ అనేది ఉందా అని ప్రశ్నించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 20,000 కోట్ల సమీకరణకు చేపట్టిన ఎఫ్పిఓకు ముందు రిపోర్ట్ రిలీజ్ చేయడంపై అనుమానాలను కూడా వ్యక్తం చేసింది. 88 ప్రశ్నలకు సంబంధించి అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుక్షీందర్ సింగ్ రియాక్ట్ అయ్యారు. 68 ప్రశ్నలకు జవాబిచ్చామన్నారు. కంపెనీల షేర్లలో పెట్టుబడులన్నీ రూల్స్ ప్రకారమే ఉన్నాయన్నారు. 18 ప్రశ్నలు పబ్లిక్ షేర్ హోల్డర్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని చెబుతున్నారు. మిగతావి బేస్లెస్ అంటూ పక్కన పెట్టింది అదానీ గ్రూప్. తమ కంపెనీలన్నీ చట్టాలు, రూల్స్ ప్రకారమే పనిచేస్తున్నట్టు అదానీ గ్రూప్ మరోసారి స్పష్టం చేసింది. సీన్ కట్ చేస్తే 413 పేజీల్లో అదానీ గ్రూప్ కొత్తగా చెప్పిందేమీ లేదంటోంది హిండెన్బర్గ్ సంస్థ. 330 పేజీలు కోర్టు రికార్డుకు సంబంధించినవి కాగా 53 పేజీలు ఆర్థిక, సాధారణ సమాచారంతో పాటు మహిళా వ్యవస్థాపకత, సురక్షితమైన కూరగాయల ఉత్పత్తిని ఎలా ప్రోత్సహిస్తుందనే సంబంధం లేని వివరాలున్నాయని హిండెన్బర్గ్ అంటోంది. కేవలం 30 పేజీల్లో మాత్రమే తాము ప్రస్తావించిన అంశాలపై దృష్టి పెట్టిందని, మిగిలినంతా కోర్టు రికార్డులు, సాధారణ సమాచారం, సంబంధం లేని ఇతర విషయాలే అంటోంది. పైగా తమ సంస్థపై అదానీ గ్రూప్ ఆరోపణలు చేయడాన్ని సీరియస్గా తీసుకుంటోంది హిండెన్బర్గ్. విదేశీ మార్గపు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డామన్న అదానీ గ్రూప్ ఆరోపణ అసలు విషయాల్ని పక్కదారి పట్టించేందుకే అంది. చెప్పాలంటే అదానీ గ్రూప్ చాలా తెలివిగా తమ గ్రూప్ పెరుగుదలను, అలాగే గ్రూప్ చైర్మన్గా గౌతమ్ అదానీ సంపదను ఇండియా విక్టరీగా చూపేలా ప్రయత్నిస్తోందని ఫైర్ అయింది. భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, భవిష్యత్తులో సూపర్ పవర్గా ఎదుగుతుందని హిండెన్బర్గ్ అభిప్రాయపడింది. అంతేకాదు, దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటోందంటూ కౌంటర్ ఇచ్చింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఫారిన్ షెల్ కంపెనీలతో $1 బిలియన్ల కొద్దీ అనుమానాస్పద లావాదేవీలు జరుపుతోందని రిపోర్టులో హిండెన్బర్గ్ ప్రస్తావించింది. ఆ డొల్ల కంపెనీలతోనే అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని సాక్ష్యాలతో సహా బయటపెట్టామంటోంది రీసెర్చ్ సంస్థ. వినోద్ అదానీ కంపెనీలకు $1 బిలియన్ల కొద్దీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నలకు అదానీ గ్రూప్ దగ్గర సమాధానం లేదు. పేరుకు 413 పేజీల స్పందన, అందులో జవాబు తక్కువ, అనవసర సమాచారం ఎక్కువ అన్నట్టుంది. వినోద్ అదానీకి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీల విషయాలపై తాము మాట్లాడలేమంటూ రిప్లై ఇచ్చింది అదానీ గ్రూప్. వినోద్ అదానీ కంపెనీల నిధుల గురించి తమకు ఏ విషయం తెలియదని చెప్పుకొచ్చింది. ఇది తప్పించుకునే జవాబంటోంది హిండెన్బర్గ్ సంస్థ. అదానీ కష్టపడి మెట్టు మెట్టు ఎక్కి వ్యాపార సామ్రాజ్యం నిర్మించారని అనుకుందాం. మొన్నటి వరకు ప్రపంచంలో 3వ కుబేరుడిగా ఉన్నారు గౌతమ్ అదానీ.
హిండెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు 7వ స్థానానికి పడిపోయారు. నెట్వర్త్ కరిగిపోయినా నిలబడ్డారు, బాగానే ఉంది. అయితే ప్రపంచంలోనే టాప్ 10 కుబేరుల్లో ఒకరిగా ఉన్న అదాని తమ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులో మాత్రం టాప్ 15 లిస్టులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఏస్ ఈక్విటీ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో కనీసం 5,000 కోట్లు ట్యాక్స్ చెల్లించే లిస్టెడ్ కంపెనీలు 15 ఉన్నాయి. 1,000 కోట్ల కంటే ఎక్కువ పన్ను చెల్లించే కంపెనీలు 60 వరకు ఉన్నాయి. ఏ లెక్కను చూసినా టాప్ 15 కంపెనీల్లో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లేవంటున్నారు. నిజానికి దేశంలో పన్ను చెల్లింపుల్ని తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు ఫాలో అవుతుంటారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడిగా చెబుతున్న అదాని గ్రూప్ ఈ పన్ను చెల్లింపులకు సంబంధించి సమాధానం ఏం చెబుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ దేశంలో సంపద ఎంతమంది దగ్గర ఉందన్న విషయంపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో బిలియనీర్ల సంపద పెరుగుతోంది తప్ప కొత్తగా బిలియనీర్లు అవుతున్న వారెవరూ లేరంటూ నివేదికిచ్చింది. ఈ ప్రకారం చూసినా దేశంలో ఎవరు డెవలప్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. హిండెన్బర్గ్ రిపోర్ట్ దేశంపై దారిగా చెప్పడాన్ని కాంగ్రెస్, శివసేన నేతలు తప్పుపట్టారు. అసలు ఈ డైలాగ్ నమ్మేట్టుగా ఉందా అని ప్రశ్నించారు. జోక్ ఆఫ్ ది డే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు హిండెన్బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్ అదాని గ్రూప్ షేర్లపై కనిపిస్తోంది. లేటెస్ట్ మార్కెట్లలో రిజల్ట్ మిశ్రమంగా కనిపించింది. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు లాభాల్లో ఉండగా టోటల్ గ్యాస్, అదాని ట్రాన్స్మిషన్, అదాని గ్రీన్ ఎనర్జీ షేర్ ధరలు భారీగా పడిపోయాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్తో జనవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు అదాని గ్రూప్ మొత్తం 5.54 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది.